అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆయన ఎన్నో వేల కృషి చేయడం జరిగింది. అటువంటి మహానాయకుడు కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి తోటి కాంగ్రెస్ పార్టీకి మంచి బలం చేకూర్చే పరిస్థితుల్లో ఒక సీనియర్ నాయకులు అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించి జగన్ని వాళ్ళ రాజీనామా చేయడానికి కారకులయ్యారు. కానీ ఈ రోజు జగన్ను విడిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ బీహార్లో జరిగే పరిస్థితి, ఈ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా తొందరలో కాంగ్రెస్ పార్టీ పతనం అవుతుందని మేమంతా ఈ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలకి మూకుమ్మడిగా పదవులకి పార్టీలకి కూడా రాజీనామాలు చేస్తున్నాం. మేము జగన్ వెంట మేము ఉంటామని ఈ సభ వర్గాన్ని అందరూ చెప్తున్నాం. మండ్రెండలో 1460 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ పునఃప్రతిష్ఠ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, కుమారుడు ఈ జగన్ గారికి ఆయన